हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి సండే మార్నింగ్ అన్నమాట. అండ్ నేను నా సండే మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను, మంచి మంచి టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ తోని. అలాగే చాందీ వాళ్ళ ఇంటికి గృహప్రవేశంకి వెళ్ళాం కదా, సో చాలా రోజులు అయిపోయిందన్నమాట. నేను పెడదాము అనేసి ఇంకా ఏదో ఒకటి వీడియోస్ పెట్టాల్సి వస్తుంది, సో అది ఇంకా బాగా చాలా డిలే అయిపోయింది. ఎవ్రీ టైం అనుకుంటూనే ఉన్నాను పెడదాము అనేసి, సో చాలా డిలే అయిపోయింది. అలాగే మధ్యలో ఇంకా ఈ వీడియోస్ కూడా ఏ ఫోల్డర్లో పెట్టానో ఏంటో అన్నది కూడా నేను మర్చిపోయాను అనమాట. తర్వాత ఇంకా ఇప్పుడు కంపల్సరీగా నిన్న కూర్చొని అన్ని వీడియోస్ అన్నీ వెతికాను నేను, సో మంచిగా చక్కగా దొరికాయి. సో ఈరోజు వ్లాగ్లో చాందిని వాళ్ళ ఇంటికి వెళ్ళిన, గృహప్రవేశం ఫంక్షన్కి వెళ్ళిన వీడియో కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడైతే మార్నింగ్ నాది మార్నింగ్ పనులు అయిపో అంటే ముగ్గు పెట్టడాలు అండ్ నాది టీ తాగడము, అయితే ఫస్ట్ టైం టీ తాగడం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. పక్కనే బెల్ ఉంటుంది, బెల్ని కూడా ట్యాప్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చపాతి ఇంకా పొటాటో ఫ్రై చేస్తున్నాను అనమాట. సో అది చూసేద్దాము. పొటాటో ఫ్రై నార్మల్గా నేను చపాతీ కర్రీస్లోకి కొంచెం ఇలా సాఫ్ట్గా చేస్తాను, బాగుంటుంది. సో అది చూసేద్దాము. ఇంకా తర్వాత నాది ఇంకా నేను మార్నింగ్ ఒకసారి టీ ఇప్పుడే పెట్టుకున్నాను అనమాట. సో టీ తాగేసేసిన తర్వాత ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేసేసుకుంటాను. అండ్ ముగ్గులు అయితే అందరికీ చాలా చాలా బాగా నచ్చుతున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సూరత్కి వెళ్ళిన వీడియోస్ కూడా చూడండి, అవి కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నాకే అనిపించింది అంత దూరం వెళ్ళాను నేను, అసలు కొన్ని తెచ్చుకోవాల్సింది చక్కగా తెచ్చేసుకొని ఇక్కడ సేల్ కన్నా పెట్టుకోవాల్సింది అనేసి అనిపించింది. ఇప్పుడైనా పర్లేదు, నేను ఇంకా ఏమనుకుంటున్నానంటే కొన్ని ఆర్డర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు ఎలాగో చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ షిప్పింగ్ పంపిస్తారనమాట, అంటే కొరియర్ కాకుండా షిప్మెంట్ లాగా పంపిస్తారు. సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో చాలా తక్కువ కాస్ట్కున్నాయి, మంచి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది బాగా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో నేను అదే అనుకుంటున్నాను, ఇంకొక 1 వీక్ అయ్యాక ఇంకా ఎలాగో మంచి మంచి కలెక్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని తెప్పించేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెము పెళ్ళి ఫంక్షన్స్, ఇంకా మా కజిన్ మ్యారేజ్ కుదిరింది, ఎంగేజ్మెంట్, ఇవన్నిట్లో బిజీగా ఉన్నానమాట. సో ఇంకా ఇవన్నీ ఫ్రీ అయిపోయాక, కొంచెం ఈ ఫంక్షన్స్ ఇవన్నీ ఫ్రీ అయిపోయాక నేను మంచిగా ఒక లాట్ తెప్పిద్దామనేసి అనుకుంటున్నాను. ఇక్కడ మనము నేను అంటే తెలిసిన వాళ్ళకి అలా సేల్ చేసుకోవచ్చు కదా, అలాగే బోల్డ్ అంత మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో నాదైతే ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ మార్నింగ్ టీ అయితే అయిపోయింది అండ్ ఇంకా పిండి తడిపేసుకోవాలి చపాతి విత్ ఆలూ ఫ్రై. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పొటాటోస్ ఇందాకే పీల్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇవి నేను ఇక్కడ ఈ కట్టర్లో మొత్తం చిన్నగా పీసెస్ చేసేసుకుంటాను, పిల్లలకి అలాగే ఇష్టం అన్నమాట. ఇలాంటి కట్టర్స్ మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ బోల్డ్ అని ఆన్లైన్ సైట్స్లో చాలా చాలా ఉన్నాయి, తక్కువ కాస్ట్కే ఉన్నాయన్నమాట. 300-400 అంటే డిపెండ్స్ ఆన్ మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ కట్టర్స్ వస్తాయో దాని మీద ప్రైస్ డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో చెక్ చేయొచ్చు. నార్మల్గా వెజిటబుల్ కట్టర్స్ అని మనము సర్చ్ బటన్లో టైప్ చేస్తే బోల్డ్ అని వచ్చేస్తాయి. సో ఇక్కడైతే ఫస్ట్ ఒక 2 ఆనియన్స్ ఫ్రై చేసేసాను అనమాట, కొంచెం పసుపు వేసాను. తర్వాత కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ వేసేస్తున్నాను ఇందులోకి. ఇంకా ఆ తర్వాత ఒక్కసారి పొటాటోస్ మొత్తము కలిపేసిన, పసుపు వేసాను కదా ఆనియన్స్లో, అది ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను అనమాట. సాల్ట్ ఇప్పుడే వేయను, సాల్ట్ వేస్తే ఏంటంటే బాగా మ్యాషీగా అయిపోతూ ఉంటాయి పొటాటోస్ అన్నది. సో అందుకని కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట.
సో ఇక్కడ కొంచెం కుక్ అయిపోయింది పొటాటో. ఇంకా ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ వేసేసాను ఇందాకే. తర్వాత కారం వేస్తున్నాను. తర్వాత ఒక 1-1½ స్పూన్ ధనియాల పొడి వేసేస్తాను అంతే. ఒక 2 మినిట్స్ ఉంచేసి కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసేసుకొని ఇంకా స్టాప్ చేసేస్తాను అంతే. రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్ పొటాటో ఫ్రై అన్నమాట. సో ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఇది పక్కన పెట్టేసి చపాతీలు చేసేసుకుంటాను నేను. పిండి ఆల్రెడీ తడిపేసి పక్కన పెట్టాను. ఇంకా ఆ లోపల పిల్లలు ఇందాకే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. వాళ్ళకి 10:30 కలా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది, 9:30కి అండ్ 10:30కి. సో కొంచెం మెల్లిగా లెగుస్తున్నారు కాబట్టి 10:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనమాట. ఇంకా ఆ లోపల వీళ్ళకి ఇంకా మిల్క్ అయితే ఇచ్చేస్తాను, బూస్ట్ మిల్క్. ఇంకా ఆ తర్వాత ఇక చపాతీలు అన్నీ రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను రోలింగ్ పిన్తోని. అంత లోపల అప్పటి వరకు ఏంటంటే స్టవ్ కొంచెం బిజీ ఉండింది, వాటర్ కూడా వెయిట్ చేస్తాను కదా స్టీల్ బిందె. అండ్ యా, అందరు అడుగుతూ ఉన్నారు అక్క స్టీల్ బిందె మీరు గ్లాస్ టాప్ స్టవ్ మీద పెడుతున్నారు, అంత పెద్ద బరువు అయిన బిందె ఏం కాదా అనేసి. ఏం కాదు, మనం కొంచెం పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే కరెక్ట్గా దాని మీద ఆ బర్నర్ మీద కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కొంచెం సైడ్కి అటు ఇటు ఏమైనా పడకుండా చూసుకోవాలి బిందె, అంటే వెయిట్ అటు ఇటు ఏం పడకుండా చూసుకోవాలి అంతే. సో నేను మార్నింగ్ మ్యాక్సిమం లేవగానే నాది ఇదే పని ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే వాటర్ పట్టేసుకొని బాయిలింగ్ చేస్తాను, తర్వాత టీ ఇవన్నీ. సో ఇంకా డే అంతా ఆ హాట్ వాటర్ కన్స్యూమ్ చేయడమే అవుతుంది. మాది చల్లగా ఉంటుంది కదా దట్టు బయట. సో ఇలా హాట్ వాటర్ తాగుతూ ఉంటే కొంచెం బాడీకి కూడా వెచ్చగా అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా గొంతుకి చల్లగా ఉండకుండా గొంతుకు కూడా కొంచెం మంచి రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో మీకు వాటర్ గురించి చెప్తూ చెప్తూనే నేను చపాతీలు చేయడం కూడా అయిపోయింది. చక్కగా పొంగుతూ వస్తాయి చూడండి. ఇది ఎప్పుడు అడుగుతూ ఉంటారు పిండి ఎలా కలుపుతారు ఏంటి అని. పిండి నార్మల్గానే కలుపుతాను నేను, దాంట్లోకి ఏమి యాడ్ చేయను. కాకపోతే ఇవి గోధుమలు వచ్చేసి నార్మల్ షాప్లో గోధుమలు తీసుకుంటామన్నమాట. తీసుకొని అవి పట్టిస్తాము, గోధుమలు పట్టించి నా పిండిని నేను స్టోర్ చేసుకుంటాను అన్నమాట అలా. సో నెక్స్ట్ డేకి కూడా చపాతీలు చక్కగా సాఫ్ట్గా ఉంటాయి, పురలు పురలుగా బాగా వస్తాయన్నమాట. సో ఎస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది చాందీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వ్లాగ్. ఇక్కడైతే మేము ఇంకా మా కార్లో వెళ్ళామన్నమాట. అండ్ ఇది వచ్చేసి పారడైజ్ హిమాలయ బుక్ వరల్డ్ ఉంది కదా, అక్కడ హిమాలయ బుక్ వరల్డ్కి వెళ్ళాము గిఫ్ట్స్ తీసుకోవడానికి. చాందీ అయితే ఆల్రెడీ చూపించేసింది కదా గిఫ్ట్స్ మేము ఏమి ఇచ్చాము. సో తనకు చాలా చాలా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ చాందీ. అండ్ ఇక్కడ గిఫ్ట్స్ ఆల్రెడీ లోపలైతే వీడియో తీసుకోలేదు నేను. సో ఇక్కడ గిఫ్ట్స్ ఆల్రెడీ ప్యాక్ చేసేస్తున్నారు. సో గిఫ్ట్స్ తీసేసుకున్నాము పారడైజ్ క్లాక్ టవర్ సంగీత్ థియేటర్ దగ్గర అన్నమాట, అది హిమాలయ బుక్ వరల్డ్. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ చూసారు కదా బ్యాక్ సైడ్ ఉన్నాయి గిఫ్ట్స్. ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానో నాకు, అంటే కెమెరా సెట్ చేసుకుంటున్నాము అన్నమాట. అండ్ యాక్చువల్గా అయితే సుప్రభాత్ హోటల్ ఉంటుంది కదా, అక్కడ మంచిగా ఇద్దరం నేను ఇంకా అమ్ము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ అప్పటికే లేట్ అయిపోయింది, నేను ఉప్మా తీసుకొచ్చేసాను అన్నమాట. ఇంకా అదే తినేసాము ఇద్దరము. అండ్ ఇక దారిలో ఉన్నాము, చాలా దూరము అంటే కూర్చున్నాము అంటే దగ్గర దగ్గర మాకు 1-1½ అవర్ పట్టిందనమాట ట్రావెలింగ్. లైవ్ చేద్దాం అనుకున్నాము బట్ కార్లో, బట్ ఇంకా ఏమంటారు సిగ్నల్ అయితే లేదు. సో అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చిన్న గెట్ టుగెదర్ ఉండింది. సో వాళ్ళందరూ అటు వెళ్ళారు అండ్ నేనేమో ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. చాందీ వాళ్ళ ఇంటికి చూసారు కదా హాయ్ చెప్తుంది. యా, చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఇలా ఫ్రెండ్ ఇంటికి గృహప్రవేశంకి వెళ్ళడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నేను ఇది ఎప్పుడో షేర్ చేయాలి వీడియో, చాలా లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళగానే చాందీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము వెళ్ళినందుకు. కో యూట్యూబర్స్ నిజంగా మనము ఏదైతే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నామో మన
కో ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఫంక్షన్స్కి మన ఇంటికి వస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఇక్కడైతే ఇంకా లోపల ఇల్లు ఇదంతా షూట్ చేస్తున్నాం అన్నమాట. బాగుంది ఇల్లు, చాలా 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 సూపర్గా ఉండింది. అండ్ ఇక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర దర్శనం చేసేసుకొని ప్రసాదం అది తీసుకొని ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత లైవ్ చేసాం కదా, లైవ్ మీరందరూ చూసే ఉంటారు, అమూల్య ఛానల్లో లైవ్ చేశాం కదా. సో ఇంకా అండ్ ఇంకొక అమ్మాయి కూడా వచ్చిందనమాట, బుల్బుల్ బిట్ట ఛానల్ ఆ అమ్మాయి ఛానల్ పేరు. తన పేరు వచ్చేసి సౌమ్య. తను అన్నీ ఇలా క్లోదింగ్ అండ్ జ్యువెలరీ రివ్యూస్, క్లోదింగ్ రివ్యూస్, షాప్ రివ్యూస్ ఇవన్నీ ఇస్తూ ఉంటుందన్నమాట. సో బుల్బుల్ బిట్ట తన ఛానల్ నేమ్ ఇదో, వైట్ శారీ అమ్మాయి, ఫ్లోరల్ శారీ, చాలా బాగా మాట్లాడింది, నిజంగా చాలా చాలా ఫ్రెండ్లీ. అలాగే నాకు సూరత్లో కూడా కలిసింది కదా తను, నిజంగా నాకు సూరత్లో సౌమ్య కనుక లేకుంటే నాకు చాలా కష్టమైపోయేది. సో ఎస్, ఆ తర్వాత ఇక్కడ చాందిని తాంబూలము ఇస్తుంది, ప్రసాదం ఇస్తుంది అన్నమాట. పాపం మార్నింగ్ ఎప్పుడు అసలు నైట్ నిద్రే లేదంట వాళ్ళకి. సో చాలా చాలా అలసిపోయి ఉన్నారు. మేము ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యిందే 11:30 12 o'clock, ఆ టైంకి లేట్ అయిపోయింది. ఇంట్లో కూడా అన్నీ చూసుకోవాలి కదా. సో వెళ్ళే టైంకి 2 అయిపోయింది అన్నమాట. అండ్ హాల్ ఇదంతా చాలా బాగా డెకరేట్ చేశారు, బాగా అనిపించింది. మేము కూడా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట అందరము ఫ్రెండ్స్. అండ్ ప్రతి ప్లేస్ దగ్గర మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ చాంది మీకే ప్రసాదం ఇస్తుంది ఇక్కడ, నాకైతే ఆ ప్రసాదం చాలా చాలా ఇష్టము. ఇది అన్నవరంలో ఎంత బాగా ఉంటుందో టేస్ట్, సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట. అన్నవరము సత్యనారాయణ వ్రతం పూజలు చేసుకుంటాం కదా, అప్పుడు గోధుమ రవ స్వీట్ పెడతారు కదా, సో సేమ్ అదే టేస్ట్ అనిపించింది, చాలా చాలా నచ్చింది. అండ్ భోజనాలు ఇవి కూడా చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ చేపించారు. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు ఆడవాళ్ళకి ఇంట్లో ఎంత పెద్దిళ్ళైనా కూడా ఇంట్లో ఏ మూల ఎంత బాగున్నా కూడా కిచెన్ దగ్గరికే వెళ్ళిపోతాం కదా, కిచెన్ ఫస్ట్ ఫేవరెట్ అన్నమాట మనకు. సో ఇక్కడ ఉండి చాలా చాలా ఫొటోస్ దిగాము మేమైతే, బాగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ దేవుడి యూనిట్ కూడా చాలా చాలా బాగుంది, ఆర్గనైజ్డ్గా చాలా నీట్గా వచ్చిందన్నమాట. అండ్ చూసారు కదా ఇక్కడ సెల్ఫీలు ఫొటోస్ దిగుతున్నాము. ఈ డెకరేషన్ అయితే సూపర్గా ఉంది నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్ చాందిని, నిజంగా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నావు. అలాగే ఇక్కడ కెమెరా అడ్జస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ ఏంటంటే మేము చాలా లేట్ వెళ్ళాం కాబట్టి ఇంకా అప్పటికి వాళ్ళ కెమెరామ్యాన్ కూడా వెళ్ళిపోయారు. సో ఇంకా మా ఫోన్స్లో మేము తీసుకున్నాము వీడియోస్, చక్కగా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మేము ఏం గిఫ్ట్స్ ఇచ్చామో కూడా చాందిని చెప్పింది కదా, చాందిని రిటర్న్ గిఫ్ట్ కూడా చూపించింది, చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్ ఇదంతా. సో ఎస్, హాయ్ సౌమ్య, సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్ షీజ్, అసలు నిజంగా చాలా ఫ్రెండ్లీగా, చాలా ఏమంటారు, చాలా ఫ్రెండ్లీగా, చాలా క్లోజ్ టు హార్ట్గా మాట్లాడింది, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సౌమ్యని మీట్ అవ్వడము. అండ్ ఇక్కడ చాందిని మాకు ఇల్లంతా చూపిస్తుంది అన్నమాట, ఎక్కడెక్కడ ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి అది ఇది అనేసి చూపిస్తూ ఉంది. ఇంకా తర్వాత ఎస్, అమూల్య లైవ్లో చూసారు కదా, సో నాది శారీ డీటెయిల్స్ అందరూ అడిగారు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నాకు నా ఛానల్కి వచ్చి కమెంట్ చేశారనమాట, అక్క మీరు చాంది వాళ్ళ గృహప్రవేశానికి శారీ కట్టుకెళ్ళారు కదా, అది డీటెయిల్స్ ఇవ్వండి అని. నేను అక్కడ ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి అందరికీ అయితే నేను లింక్ పెట్టాను. బట్ అగైన్ మళ్ళీ నేను ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఈ శారీ డీటెయిల్స్. శారీ అయితే నిజంగా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఓం సాయిరామ్ కలెక్షన్స్ అనమాట, వివాన్ కలెక్షన్స్ ఉంది కదా వాళ్ళదే, దివ్య రీసెలర్ పేరు.
చాలా మంచి నంబర్ వన్ శారీస్ ఉంటాయి మనకు డీలర్ డైరెక్ట్ డీలర్స్ కాబట్టి ఇంకా డీలర్ రేట్కే వస్తాయన్నమాట సో ఎక్కువ మళ్ళీ మళ్ళీ మార్జిన్స్ పెట్టుకోవడం ఇలాంటివి ఏమి ఉండకుండా సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1550 అండ్ యా బాల్కనీకి వచ్చాము మేము ఇక్కడ బాల్కనీకి వచ్చేసి ఇంక ఇక్కడే లైవ్ చేసామన్నమాట చాలాసేపు ఇక్కడే కబుర్లు చెప్పుకున్నాము సో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఆపేసి చూడు నువ్వు సెల్ఫీ మోడ్ లో చూస్తున్నావా ఒకసారి చూడు ఆఫ్ చేసేయాలి కెమెరా సెట్ చేసుకుంటుంది ఇక్కడ మా బుట్ట బొమ్మ చూడు రవి ఒకసారి ఫోటో తీసుకుందాం రా ఇద్దరు రండి ఒకసారి అరే రండి కాదు ఇక్కడికి రా కెమెరాలో క్యాప్చర్ అవుతారని అని ఇటు నుంచండి అన్నయ్య సో ఇంకా మాది లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ మేము గిఫ్ట్స్ ఏం తెచ్చామో అవి ఇవ్వడానికి వచ్చేసామన్నమాట అలాగే చాన్నీ కూడా తను రెడీ చేసిన రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చింది మాకు చాలా చాలా బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్లో అయితే మంచి బ్యాగ్ వచ్చింది జూట్ బ్యాగ్ దాంట్లో బ్యాంగిల్స్ ఉన్నాయి పసుపు కుంకుమలు ఉంది అండ్ పళ్ళు ఉన్నాయి బ్లౌజ్ పీస్ ఉందన్నమాట సో నేను అది వచ్చిన తర్వాత అది ఇంకా షూట్ చేసుకోలేదు కొంచెం టయర్డ్గా ఉండి ఉన్నానమాట సో షూట్ చేయలేదు అది వచ్చిన తర్వాత బట్ బ్యూటిఫుల్ రిటర్న్ గిఫ్ట్ నిజంగా చాలా బాగుంది మంచి జూట్ బ్యాగ్ విత్ పసుపు కుంకాలు బ్యాంగిల్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా అదే కలర్ వచ్చాయి నాకైతే బ్యాంగిల్స్ సో చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఇంకా నేను దేవునికి దండం పెట్టుకుంటున్నాను ఇవే మా గిఫ్ట్స్ అన్నమాట పక్కన పెట్టాం కదా అది ఇంకా సో అయిపోయింది వెళ్ళిపోతున్నాము ఇంకా బాగా అనిపించింది నిజంగా ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర 4:35 అలా అవుతుందన్నమాట నేను మళ్ళీ ఇంకొక గెట్ టుగెదర్కి వెళ్ళాలి ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని చెప్పాను కదా అక్కడికి అమూల్య కూడా వేరే దగ్గరికి వెళ్ళాలి సో ఇక మళ్ళీ బ్యాక్ టు హలో ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట బయలుదేరేసాము ఆల్రెడీ సో చాలా చాలా ఎంజాయ్ చేసాము బాగా కబుర్లు చెప్పుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది సో అమ్ము హాయ్ 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 మాట్లాడ హలో ఫ్రెండ్స్ ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట బాయ్ 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 చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము ఇద్దరం యా హ్యాపీగా స్పెండ్ చేసేసాము మొత్తము ముగ్గురం కలిసి ఇంకా చాలా కబుర్లు చెప్పుకున్నాము బాగా హ్యాపీ అనిపించింది మంచిగా ఫోన్ చేసాము అన్ని వెరైటీస్ అన్ని చాలా బాగున్నాయి అన్ని టేస్ట్ చేసాము సో ఇంకా ఇప్పటికైతే ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతున్నాము బాగా చెప్పుకున్న టైం వచ్చేసింది అన్నమాట బయలుదేరేసాం ఇద్దరము కొంచెం దూరం ట్రావెల్ అయ్యాక సో నేను అక్కడ దిగేస్తాను భవాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్.